हनुमकोंड जिला परकालो 100 पड़कल आस्पत्रि की तेलंगाणा राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री हरीश राव शंकुस्थापन चेशारु। अनंतरं भारी बहिरंग सभलो मात्लाडुतू राष्ट्रंलो एक्कडा चेयनी अभिवृद्धि टीआरएस प्रभुत्वं चेस्तुंदनि तेलियजेशारु। ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల ప్రజలకు ఎన్నో రోజుల కల నెరవేరిందని సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ పసుమూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణ్ శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయుల ధర్మారెడ్డి గారికి సీనియర్ మంత్రివర్యులు గౌరవనీయులు దయాకరన్న గారు సోదరి మణి సహచర మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారికి గౌరవ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మన ఎంపీ గారు గౌరవనీయులు ఈ పైసలు ఖర్చు చేయనుకు 500 పిచ్చే తెచ్చుకోవడేను మన ఫ్రీగానే 2016 రూపాయలు ఇయంగా అందుకే ఇయ అభయహస్తం రద్దు చేసి మీరు గతంలో కట్టిన డబ్బులు వడ్డీతో సహా ఈ మార్చి నెలలో మీ అందరికి అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం। అభయహస్తం పైసలు ఇస్తాం, అర్హులైన వాళ్ళకు ఆసరా పెన్షన్ కూడా పెట్టది టీఆర్ఎస్ ప్రభుత్వం, వడ్డీ లేని మనం డబ్బులు కూడా మీకు అందిస్తాం। ఇంకా కూడా మహిళల కోసం అనేక కార్యక్రమాలు సత్యవత అక్క చెప్తుండే గానీ టైం తక్కువండి, మేము ఇవాళ పెట్టుకోలేకపోయినాం। ఇవాళ మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆడపిల్లలు చదువుకోవడానికి పెద్ద ఎత్తున మహిళా రెసిడెన్షియల్ స్కూళ్ళు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, మహిళల కోసం పీజీ కాలేజీలు, విద్యలో ఎన్నో కార్యక్రమాలు తెచ్చాం। ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని కూడా పెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు। ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా మన తెలంగాణ ఉంది। మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఉంటే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ముందుకు తీసుకొని పోతాం। శక్తి వంచన లేకుండా మీ యొక్క సేవలో మేమందరం కలిసి పని చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ। సార్ల కరెంట్ పోతది, నెలకొక మోటార్ గాల్తది, అయితే ట్రాన్స్ఫార్మర్ గాల్తది, ఎందుకంటే మన బాట కోసమే, మన వెలవని కోసమే కాదు। అయితే ఈ బాధ ఉన్నదని ఆ మహారాష్ట్ర రైతులు ఏం చేస్తున్నారు అంటే రోడ్డుపై తెలంగాణకు వచ్చి 5 గుంటల భూమి కొట్టుకుంటారు, ఓ 3 గుంటల భూమి కొని ఇలా బోర్ వేసి మోటార్ వేసుకొని కిలోమీటర్ పైప్ లైన్ పెట్టి నీళ్లు గుంజులు పెట్టింది అంటే ఇప్పుడు మరి మనం మంచుకున్నాం కా మంచిగా లేనట్ట ఆడ చక్కకుంటే వాడు గీడచ్చి భూమి ఎందుకుంటాడు। మొన్నదాకా మహారాష్ట్రాన్ని 5 ఏళ్లు పరిపాలించింది బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్, కానీ ఆడ కరెంటు లేదు। మహారాష్ట్ర అంటే బొంబాయి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, ఆర్థికంగా వనరులు ఉన్న రాష్ట్రం అంటారు, మరి మహారాష్ట్రలో లేని 7 ఏళ్లలో మన కేసీఆర్ మనకి ఇచ్చిండే మనసున్న నాయకుడు ఉంటే, రైతు కష్టం తెలిసిన నాయకుడు ఉంటే కానిదేది లేదని లిఖించిండు, చేసి చూపించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తాము। పట్టుబడితే కానిదేమి ఉండదు, మనం నమ్మేవా? ఒకనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు లేచి నేను మళ్ళా ఎన్నికల లోపు ఇంటింటికి నల్ల వ్యక్తి నీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడిగాలంటే మాకు శంకలు పెట్టినాయి పక్కపోట కూర్చొని। ఒక దమ్మున్న నాయకుడు, ధైర్యమున్న నాయకుడు కనుక 2.5 ఏళ్లలో పట్టు పట్టిండు, మిషన్ భగీరథ పూర్తి చేసి మా అక్క జల్లెల కష్టాలు దూరం చేసిన నాయకుడు కేసీఆర్. మీకు తెలవదా ఎంకట మా అక్క జల్లెలకు ఓ 5 ఏళ్ల కింద ఎమ్మెల్యే వచ్చిందంటే బిందెలడ్డం పెట్టుడు, కుండలడ్డం పెట్టుడు, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు మేము ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యే ఉన్నాం, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, అంతకుముందు రోషయ్య గారు ఉన్నప్పుడు ఉన్నాం, ఎండాకాలం మేము అసెంబ్లీకి పోవడంటే ఏముంటుంది తెలుసా, ఖాళీ బిందెలు పట్టుకొని పోదాం, కుండలు పట్టుకొని పోదాం, లేకపోతే కరెంట్ వస్తే లేదని కందిలు పట్టుకొని పోదాం, ఇప్పుడు అసెంబ్లీలో